పాకిస్తాన్లో ఒక్క ముస్లిం తప్పించి మరెవ్వరూ బతకూడదు. దానికి ఏదో ఒక వంక సాకు చూపెట్టి చంపేయాలి, లేదా సచ్చినట్టు మత మార్పిడికి గురి, అంటే పీకల మీద కత్తి పెట్టి మత మార్పిడికి గురి చేయాలి. ఇది ప్రపంచ మూర్ఖత్వపు సమాజానికి అగ్రస్థానంలో ఉండేటువంటి పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. భారతదేశంలో సర్వస్వేచ్ఛను అనుభవిస్తూ ఎక్కడన్నా చిన్న సంఘటనకి 50కి పైగా ముస్లిం దేశాలు స్పందిస్తాయి, అమెరికా యూరప్ దేశాలు స్పందిస్తాయి. ఇప్పుడు ఈ అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి చర్చల మీద పాకిస్తాన్లో 5 చర్చల మీద దాడులు జరిగినాయి నిన్న. ఎందుకు జరిగినాయి? దైవ దూషణ. ఇప్పుడు హిందుత్వంలో ఏమంటాం మనం, ముక్కోటి దేవతలకి పూజ దండం పెడతాం, అదే సందర్భంలో చెట్టుకి, పుట్టకి, నీటికి, గాలికి కూడా దండం పెడతాం, వాయుదేవుడు అంటాం, ఇట్లాగా దేవుళ్ళని అంటుంటాం. ఎదుటి దేవుణ్ణి విశ్వసిస్తే తప్పని మనం ఎవరిని అనం. దైవాన్ని చూసేటువంటి రూపంలో నీ రూపం నీది, నీ ఆలోచన నీది అంటున్నాం. ప్రపంచంలోని ఏ ధర్మాన్ని ఏ మతాన్ని ఆచరించే వాళ్ళనైనా నేను నా దేవుణ్ణి ఈ రూపంలో చూస్తున్నాను, నువ్వు నీ దేవుణ్ణి ఆ రూపంలో చూసుకుంటున్నాం, కానీ పరమత లేదా పరధర్మ అనేటువంటి దాన్ని అంగీకరించేది ఒక భరత జాతి, ఒక హిందూ జాతి మాత్రమే. అదే సందర్భంలో మిగతా మతాల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ నా దేవుడు మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళు అసలు దేవుళ్ళే లేరు, లేకపోతే నా దేవుడు మాత్రమే, నా దేవుణ్ణే నమ్మాలి, నమ్మకపోతే నువ్వు అజ్ఞానివి, నువ్వు బ్రతకడానికి పనికిరాని పాపివి అనేటువంటి కాన్సెప్ట్లు ఉంటాయి. అక్కడ ఈ బైబిల్ బోధనలో ఇది చేస్తున్నందుకు గాను, తమ దేవుణ్ణి నమ్మనటువంటి సందర్భంలో వాళ్ళు పాపులు అంటున్నందుకు గాను అది తమ దైవాన్ని దూషించారంటూ ఒకడు బిగిన్ చేశాడు చర్చ. అది కాస్త పతాక స్థాయికి చేరింది. దైవద్రోహం పేరుతో కేసులు పెట్టచ్చు, కానీ ఇక్కడ కేసులు కాదు, దాడులు, ధ్వంసాలు, పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటూ పాకిస్తాన్లో విధ్వంసం సాగుతోంది. ఇప్పటికీ 5 చర్చలు ధ్వంసమైనవి, ఇంకా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇన్ పాకిస్తాన్ ఏ మాబ్ సెట్ అట్లీస్ట్ 5 చర్చెస్ ఆన్ ఫైర్. దట్ హ్యాక్స్ కమ్ ఆఫ్టర్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ డిస్క్రీటింగ్ ద ఖురాన్, ఖురాన్ గురించి తప్పుగా మాట్లాడారన్నటువంటి ఇష్యూ. ది ఇన్సిడెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ఫైసలాబాద్ సిటీ ఇన్ ఈస్టర్న్ పాకిస్తాన్. జస్ట్ లాస్ట్ వీక్ ఏ టీచర్ వాజ్ షాట్ డెడ్ ఇన్ ద కెచ్ డిస్ట్రిక్ట్ ఓవర్ ఎలిగేషన్స్ ఆఫ్ బ్లాస్ఫెమీ. ఇది ఇక్కడ దైవద్రోహం అన్నటువంటి పేరుతో అక్కడ ఒక టీచర్ని లాస్ట్ వీక్ చంపేశారు. ఇట్లాగే క్రైస్తవాన్ని నమ్మేటువంటి, బోధించేటువంటి టీచర్ని తాజాగా వరుసపెట్టి ఈ దాడులు జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళెవరు దీని మీద నోరు మీద పురో, అదే విచిత్రం.